కాస్మోపాలిటన్ సిటీల్లో కొంచెం హైఫై కల్చర్ ఉన్న సిటీస్లో ఎక్కువ మంది యూతే లైన్లలో కనపడతారు. ఇప్పుడు మన ప్రాంతాల్లో అయితే వేరే అన్ని జెండర్ అన్ని సెక్టార్స్ వాళ్ళు ఉన్నారు కానీ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు కానీ ముంబై బెంగళూరు లాంటి స్టేట్స్లో ముఖ్యంగా యూతే ఉన్నారు. మీరు ఒక బీయింగ్ ఏ ప్రొఫెసర్ ముఖ్యంగా యూత్ని కూడా దీని నుంచి మనం డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి కూడా ఒక పాలసీ మేకింగ్ అనేది కంపల్సరీగా కావాలి. ఇట్లా సెక్టార్ వైజ్గా చూసుకుంటే దానిలో చాలా లాక్నాస్ ఉంటాయి, లూప్ హోల్స్ ఉంటాయి, దృష్టి పెట్టాల్సిన అంశాలు చాలా ఉంటాయి. ఏం చేయాలి ప్రభుత్వం? See, that's a very, very valid point. కూడా ఇందాక సార్ చెప్పిన దాంట్లో ఒక పాయింట్, నిబద్ధత పైన లేదు. మొదటి నుంచి కూడా సంధ్యక్క చెప్పినా సార్ చెప్పినా నేను చెప్పినా అనేది ఏంటంటే నిబద్ధత లేదు. ఏపీని ఎగ్జాంపుల్గా ఎందుకు తీసుకున్నామంటే 2019లో వాళ్ళు ఎలక్షన్లకు వెళ్లే ముందర దంచి కొట్టి వీర దంచుడు కొట్టారు. ఏంటి ఇది వరకు ఉన్నటువంటి మా ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వాళ్ళు అసలు ఎక్కడ కూడా మద్య నిషేధం మద్యం ఏరులే భారించారు. మేము వస్తే అసలు ఏమి ఎక్కడ కూడా అవైలబుల్ లేకుండా చేస్తాం, సంపూర్ణ మద్య నిషేధం అన్నారు. ఇవాళ నేను అనేది అంటే మద్యం ఎప్పుడు తాగుతారు అనేటువంటిది మనం కొంచెం వీ హావ్ టు గెట్ ఇన్ టు దాట్ డీటెయిల్స్. సోషల్ గ్యాదరింగ్స్ మనం ఏ రాష్ట్రంలో తీసుకున్నా కూడా సోషల్ గ్యాదరింగ్స్ యునో వెన్ పీపుల్ గెట్ టుగెదర్ ఎట్ హోమ్ ఇలాంటి వాటిల్లోనే తాగుతున్నారు. అట్లాంటివి ఇవాళ అన్ని బ్యాన్ అయిపోయినాయి కదా, బ్యాన్ అయిపోయినాయి కదా. సో ద మేజర్స్ ఏదైతే నీ కన్సంప్షన్ ఉందో ఆ కన్సంప్షన్ ఇవాళ రోజున బ్యాన్ అయినట్టే కదా. ఇప్పుడు వచ్చింది ఇండివిజువల్ కన్సంప్షన్ కిందకి వచ్చింది. ఇండివిజువల్ కన్సంప్షన్ లో వెన్ యూ డు నాట్ మేక్ ఇట్ అవైలబుల్ నీ ఇండివిజువల్ కన్సంప్షన్ తగ్గిపోతుంది. ఇట్స్ నార్మల్ ఫినామినన్, అది నార్మల్ లాజిక్. అది ఆ నార్మల్ లాజిక్ నేను ఏమంటున్నా అంటే డబ్ల్యూహెచ్ఓ నామ్స్ అంతే కదా. డబ్ల్యూహెచ్ఓ నామ్స్ లో క్లియర్ గా ఆల్కహాల్ అండ్ కోవిడ్ మీద కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి డబ్ల్యూహెచ్ఓ నామ్స్ లో. అందులో వన్ థింగ్ ఏంటంటే ఆల్కహాల్ కన్సంప్షన్ వల్ల నీ ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. ఆల్కహాల్ యూజర్స్ ఆర్ ఎట్ హైయర్ రిస్క్ ఆఫ్ కోవిడ్, హైయర్ రిస్క్ ఆఫ్ కోవిడ్. మరి అలాంటప్పుడు నువ్వు ఇవాళ రోజున నీకు దేశం మొత్తం కూడా కోవిడ్ కేసులు ఇంక్రీజ్ అవుతున్న సమయంలో నీకేం అవసరం ఉండని నువ్వు ఓపెన్ చేసినావు అంటే నువ్వు ప్రజల్ని ఇంకా కూడా కోవిడ్ కి నువ్వు ఎక్స్పోజ్ చేస్తున్నావు. ఫస్ట్ థింగ్, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, లెట్స్ నాట్ టాక్ అబౌట్ ది గవర్నమెంట్స్ విచ్ గవర్నమెంట్ అని, కానీ డెఫినెట్ గా యు ఆర్ సపోర్టింగ్ ది ఎక్స్పోజర్ ఆఫ్ పేషెంట్స్ టు పీపుల్ టు కోవిడ్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఎప్పుడైతే మీరు ఇది చేస్తున్నారు కదా, ఆదాయ వనరులు ఆదాయం 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 అని మాట్లాడుతున్నారు కదా, మన దేశంలో ఆయుర్వేదంలో ఆల్కహాలిక్ ప్రిపరేషన్స్ ఉన్నాయి. దే ఆర్ కాల్డ్ అరిస్టాస్ అండ్ అసావాస్. అరిస్టాస్ అసావాస్ అంటారు వీటిని, అరిస్టాలు అసావులు అసావాలు అంటారు. వీవి ఆల్కహాలిక్ ప్రిపరేషన్స్ విచ్ ఇంక్రీజ్ ది హెల్త్ ఆఫ్ అ పర్సన్, ఆల్కహాలిక్ ప్రిపరేషన్స్, బట్ అవి హెల్త్ ఇంక్రీజ్ కి దోహదపడతాయి. అలాంటి వాటిని నువ్వు ఎందుకు ప్రోత్సహిస్తలేవు ఒక గవర్నమెంట్ గా? నిజమే ఒకటి ఆల్కహాల్ కి అడిక్టెడ్ అయి ఉండకపోవచ్చు, అట్లాంటప్పుడు నువ్వు వాడికి ఒక డిఅడిక్షన్ సెంటర్లు పెట్టి, ఇందాక సంజయ్ అన్నట్టుగా పిహెచ్సిలో డిఅడిక్షన్ సెంటర్లు వాళ్ళు జమానాకి వెళ్ళి అడుగుతున్నారు, ఇవాళ కాదు జమానాకి వెళ్ళి అడుగుతున్నారు. అట్లాంటిది రావు కూడా, ఇందాక సాధారణంగా రావు హాస్పిటల్లో కూడా లేవు. ఇట్లాంటప్పుడు నువ్వు ఇలాంటివి పెట్టి ఆ డిఅడిక్షన్ సెంటర్స్ లో కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టి దాంట్లో ఈ ఆల్కహాలిక్ ప్రిపరేషన్స్ తో పాటు నువ్వు ఇది చేస్తే ఇట్స్ అ బ్యూటిఫుల్ మిక్స్ ఫర్ ద పేషెంట్స్ టు కమ్ అవుట్ ఆఫ్ ది అడిక్షన్. ఇవాళ రోజున మనం అందరం కూర్చొని ఇక్కడ మాట్లాడుతున్నాం అయ్యో అయ్యో ఇట్లా చేసిందా జగన్ అట్లా చేసిందా అంటే, నిజంగా కూడా ఇవాళ రోజున మన దేశంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏదన్నా అది ఉందా అంటే అది ఆల్కహాలిజం. నిన్న మనకు కనపడింది కదా, ఇంకా కూడా మనం కళ్ళు మూసుకుంటే కష్టం. ఇప్పటికైనా ప్రభుత్వాలు గుర్తించాల్సింది ఏంటంటే ఆదాయం కూడా స్టేట్స్ నుంచి స్టాటిస్టిక్స్ తీసుకుంది, ఎక్కడ ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారా లేదా, డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ పాటిస్తున్నారా లేదా. మేము ఇప్పటి వరకు ఇది స్టేట్స్ డిస్క్రిషన్ కింద కన్సిడర్ చేసిన, సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా మాట్లాడుతుందేమో యాక్షన్ తీసుకుంటుందేమో సడలింపుల నుంచి ఇది పక్కకు పెడుతుందేమో అని ఆలోచించడం. డబ్ల్యూహెచ్ఓ హాస్ గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ నాట్ టు సెల్ ఆల్కహాల్. డబ్ల్యూహెచ్ఓ హాస్ గివెన్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎందుకనంటే ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది ఆల్కహాల్ తోటి ఇట్ గోస్ ఫర్ అ టాస్. లక్ష్మణరెడ్డి గారు ఇందాక ఓకే మీరు చెప్పిన వాదనతో వీళ్ళందరూ విభేదించినా కానీ కూడా సో